दिवंगत महानेता डॉक्टर वाईएस राजशेखर रेड्डी गारी आशीस्सुल तो राजकीय में प्रवेश जी ने 2006 फिरंगिपुरम मंडलम जेडपीटीसी राजकी राव जी राजशेखर रेड्डी गारी आशीस्सुल तो 2009 प्रतिपाडु नियोजकवर्ग शासन सभ्युरालुगा गेलवडं राजशेखर रेड्डी गारी मरणानंतरं जरिगिनटुवंटि परिणामालतो नेनु जगन मोहन रेड्डी गारी सारध्यंलो पनि चेयडं ओक जेडपीटीसी स्थायि नुंडि राष्ट्र होम मंत्री स्थायिगा अवकाशं इच्चिंदि नाकु गौरव जगन मोहन रेड्डी गारु ई मध्य गत नेल रोजुलुगा नेनु अनारोग्य कारणालतो नेनु बयटिकि रालेकपोता उन्नानु मोन्न असेंब्ली समावेशालप्पुडु कूडा नेनु आरोग्य समस्यलतो रालेकपोवडं तर्वात नाकु ओक सर्जरी जरगडं वल्ल नेनु कोंत बयटिकि रालेनटुवंटि परिस्थितुलु मरि मोन्न मंत्रिवर्ग विस्तरण जरिगिंदि गौरव मुख्यमंत्री गारु ముందు నుండి చెప్పారు 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది అందులో కొంతమందిని మార్చాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది దానికి పూర్తిగా కట్టుబడి ఉండడం కూడా జరిగింది మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కొంతమందిని మార్చాల్సి వస్తుంది సహచరుల్ని మరి అయినప్పటికీ తిరిగి మనం అధికారంలోకి రావాలి మనమందరం కూడా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది కొంతమందికి పార్టీ బాధ్యతలు అప్పచెప్పాల్సి ఉంటుంది అని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు ఆ రోజు కూడా వారు మరి సహచర మంత్రి వర్గంలో ఉన్నటువంటి కొంతమందిని తీయాల్సినటువంటి బాధ ఆయన స్పష్టంగా వ్యక్తీకరించినప్పుడు కూడా నేను చెప్పడం జరిగింది అన్న ఇవన్నీ సాధారణమైనటువంటి పరిణామాలే అందులో ఎవరము ఫీల్ అయ్యేటువంటి విషయం ఏమీ లేదు అని చెప్పి మరి ఎప్పుడూ కూడా జగన్ మోహన్ రెడ్డి గారు నా చెల్లి అని నన్ను ఎప్పుడూ సంబోధిస్తూ ఉంటారు ఒక కుటుంబంలో మనిషిలాగా ఆదరిస్తూ ఉంటారు కానీ సాధారణమైనటువంటి వ్యక్తిగా నేను ఒక చిన్న ఎమోషన్ కు గురి కావడం జరిగింది దానివల్ల ఇన్ని రోజులు మీరు అవకాశం కల్పించారు నాకు ధన్యవాదాలు కొంత నా అనారోగ్య కారణాల కానివండి వ్యక్తిగత కారణాల వల్న కానివండి నేను కొనసాగలేనేమో అని ఒక థాంక్స్ గివింగ్ నోట్ రాసినప్పుడు దాన్ని రాజీనామా లేఖ అని చెప్పేసి రాజీనామా స్పీకర్ గారికి పంపించారు అని చెప్పేసి ఇలాంటి రకరకాల ఊహాగానాలు రకరకాల వార్తలు పత్రికల్లో రావడం జరిగింది కానీ చాలా మంది కొంతమంది మాట్లాడారు వివిధ కారణాల చేత మంత్రి వర్గాలు ఇస్తున్నారు అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను ఒక సాధారణ దళిత మహిళైన నేను ఒక రాష్ట్రానికి హోమ్ మంత్రి కావాలి అంటే నేను ఎన్ని జన్మలు ఎత్తితే ఎంత రకాలుగా సొమ్ములు పెడితే నేను అవ్వగలుగుతాను ఎవరు కూడా అలాంటి మాటలు మాట్లాడకండి ఒక సాధారణమైనటువంటి మమ్మల్ని దళితుల్ని తీసుకొచ్చి హోమ్ మంత్రిగా చేసినటువంటి ఘనత మన జగన్ మోహన్ రెడ్డి గారిది అని చెప్పడం జరిగింది కానీ ఆయన ఆలోచనా విధానం కానివ్వండి కొన్ని కారణాల వల్ల కానివ్వండి మరి పార్టీని బలోపేతం చేసే దిశగా మరి కొంతమంది పార్టీకి పని చేయాల్సినటువంటి అవసరం వల్ల కానివ్వండి నాకు స్థానం కల్పించలేకపోయారు మరి రకరకాలుగా కథనాలు రావడం జరిగింది దయచేసి దీన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇంకా కొంతమంది అసలు రానివ్వట్లేదు అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు
నాకు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యురాలుగా ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం నాకు ఎప్పుడు ఉంటుంది ఆ స్వేచ్ఛ ఉంటుంది నేను నాకున్నటువంటి భావాలను స్వతంత్రంగా మా ముఖ్యమంత్రి గారితో వ్యక్తీకరించుకునేటువంటి అవకాశం కూడా నాకు ఇప్పుడు కాదు నేను 2012 నుండి కూడా నాకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు నేను ఎప్పుడు చెప్తుంటాను మరి పాత రికార్డ్స్ తిరగేసినా గానీ నేను ఒకటే మాట చెప్తా ఉంటాను మేకతోటి సుచరిత రాజకీయాల్లో ఉన్నంత కాలం గౌరవ జగన్ మోహన్ రెడ్డి గారితోనే ఉంటుంది వేరే వైపు చూడాల్సినటువంటి అవసరం గాని అగత్యం గాని నాకు లేదు ఒకవేళ నేను రాజకీయాల నుండి విరమించుకోవాల్సి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్గా మాత్రమే ఉంటానని కూడా నేను ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మా కార్యకర్తలకి అదే చెప్తూ ఉంటాను అదే మాట మాట్లాడతాను ఎందుకంటే నాకున్నటువంటి నా వ్యక్తిగతంగా నాకున్న అభిప్రాయాల ప్రకారం ఒక నాయకుడిని నమ్మి ఆ సిద్ధాంతాలు నమ్మి ఆ రోజు ఆ సిద్ధాంతాలు నమ్మితేనే ఆ నాయకుడితో మనస్ఫూర్తిగా పనిచేస్తాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశయాలు కానివ్వండి సిద్ధాంతాలు కానీ ఇప్పుడు కాదు నేను 2009 నుండి జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటే నడుస్తూ ఉన్నాను పదవుల కోసం ఎప్పుడు పాకులాడలేదు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ధైర్యంగా రాజీనామా చేశాను ఆ రోజు ఒక సీనియర్ నాయకుడు అన్నాడు రాజీనామాలు చేసేటప్పుడు ఎవరి కళ్ళల్లోనన్నా కొంచెం భయం వ్యక్తీకరించింది కానీ నువ్వు చాలా ధైర్యంగా ఉన్నావమ్మా అని చెప్పేసి పదవులు మాకెప్పుడు ముఖ్యం కాదు అవి శాశ్వతం కూడా కాదు ఎందుకంటే రాజకీయ పదవులు ఎప్పుడూ శాశ్వతంగా ఉండవు ప్రజలు దీవించినంతకాలం మేము అధికారంలో ఉంటాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తిరిగి అదే స్థానంలో దాదాపు 30 ఏళ్ల పాటు కొనసాగాలని ఈరోజు మా కార్యకర్తలం మేమందరం కూడా కష్టపడతాము కృషి చేస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.